మేనిఫెస్టోలో పెట్టిన హామీల్లో 90% అమలు చేశాం. అన్ని రంగాల్లో తెలంగాణ మార్క్ కనిపిస్తోందన్న హరీష్ రావు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుపై లంచ్ బ్రేక్ తర్వాత విచారణ. అడిషనల్ అఫిడవిట్ ఫైల్ చేస్తామని హైకోర్టుకి చెప్పిన సిఐడి. రెబల్ అభ్యర్థి పటేల్ రమేష్ రెడ్డితో కాంగ్రెస్ నేతల చర్చలు. సూర్యాపేటలో నామినేషన్ ఉపసంహరించుకోవాలని బుజ్జగింపు. పల్నాడు జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన. మాచర్లలో వరికపూడిసెల ప్రాజెక్టుకు శంకుస్థాపన. జగన్పై దాడి కేసులో శ్రీనివాస్ బెయిల్ పిటిషన్పై విచారణ. ఈ నెల 23కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు. పాలకొల్లులో టిక్కో గృహాల వద్ద వంట వార్పునకు పిలుపు. ఎమ్మెల్యే రామాంజనేయను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. ఉత్తరకాశీలో కొనసాగుతున్న సహాయక చర్యలు. టన్నెల్ కూలిన ప్రదేశంలో కార్మికుల ఆందోళన. ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం చర్యలు. కృత్రిమ వర్షం సరీ వేసి అమలుపై త్వరలో నిర్ణయం. అమృత్సర్లోని వ్యవసాయ పొలంలో డ్రోన్. డ్రగ్స్ తరలిస్తూ ఉండగా కూల్చేసిన బీఎస్ఎఫ్ దళాలు. వరల్డ్ కప్ లో ఇవాళ హై వోల్టేజ్ మ్యాచ్. తొలి సెమీస్ లో భారత్ న్యూజిలాండ్ ఫైట్.